మన వాళ్ళని కొట్టిన వాడు ఎవడో తెలిసిందా? తెలియలేదు సార్. కనుక్కో, నాన్నకు తెలిసిందంటే చంపేస్తాడు, వెళ్ళండి. అలాగే సార్. హలో, మాస్ మాట్లాడుతున్నాను. ఏంట్రా వాయిస్ తేడాగా ఉంది? లైఫ్లో ఫస్ట్ టైం భయపడ్డావా? నేను చెప్పాను 15వ తారీఖున భయపడతావని. నా మాటను జోక్గా తీసుకున్నావు, ఇప్పుడైనా సీరియస్గా విను. వింటావు శేషు, నేను నిన్ను మామూలుగా చంపనురా, టార్చర్ పెట్టి చంపుతాను. నువ్వు వైజాగ్లో పెద్ద పుడింగివు కదా, ఇప్పుడు నీ ఊర్లోనే ఉన్నానమ్మా. నీ పవర్ అంతా ఉపయోగించి నన్ను పట్టుకోవడానికి ట్రై చేయి, పట్టుకోలేవు. నిన్ను కొట్టడానికి ఒక మొగాడు వచ్చాడని ఇప్పుడు నీకు మాత్రమే తెలుసు. 20వ తారీఖున వైజాగ్ మొత్తం తెలుస్తుంది. ఏంటి, మీ వాళ్ళని కొట్టి రోడ్డు మీద పడేసింది ఎవరని కన్ఫ్యూజ్ అవుతున్నావు కదూ? అది కూడా మన అకౌంటే. 1వ తారీఖున నీ ముందుకు వస్తాను, అప్పుడు తేల్చుకుందాం లెక్కలు. శేషు, దమ్ముంటే కాసుకో. హాయ్ డాడ్. ఏం జరిగింది? ఏదో సౌండ్. అదే పక్కింట్లో గ్యాస్ సిలిండర్ పేలింది. ఇట్స్ ఓకే సార్. మనల్ని దెబ్బతీయడానికి వైజాగ్ లేదో మాఫియా దిగినట్టుంది. మన వాళ్ళు 6 దెబ్బలు తిన్నారు. ఈరోజు మన ఇంట్లో బాంబు పేలింది. ఐజీతో కానీ మినిస్టర్తో కానీ చెప్పి. వాళ్ళంతా మన దగ్గరకు వస్తారు. మనం వాళ్ళ హెల్ప్ అడిగితే మన పవర్ తగ్గిపోతుంది. నాన్నకి చెప్తే? ఇలాంటి చిన్న చిన్న విషయాలు మనమే చూసుకోవాలి. చెప్పింది చెయ్యి. ఈ ఫోన్ నంబర్ ఎక్కడదో కనుక్కో. ఎవడరా ఇంతకుముందు ఇక్కడి నుంచి ఫోన్ చేసింది? ఏమో సార్ తెలీదు, చాలా మంది చేస్తుంటారు. చెప్పు. ఇది పబ్లిక్ టెలిఫోన్ నంబర్ సార్. కాల్ లేని దాంతో కాపురం ఏం చేస్తావు? మంచి సంబంధం చూస్తాం, పెళ్లి చేసుకో అంటున్నారు మా అమ్మ నాన్న. వాళ్ళు మారారు శిరీష, అందుకనే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. మనం చచ్చిపోదాం శిరీష. కలిసి బతకలేనప్పుడు కలిసి చచ్చిపోదాం. బాగుంది, నీ నిర్ణయం చాలా బాగుంది. ఎలా చేద్దాం అనుకుంటున్నారు? రైలు కింద పడతారా, సముద్రంలో దూకుతారా? చచ్చిపోవడానికి చాలా ధైర్యం కావాలి. దాంట్లో 1% ధైర్యంగానే మనకుంటే జీవితంలో ఏదైనా సాధించవచ్చు. శిరీష కాలు బాగైతే మీ ఇంట్లో పెళ్లికి అభ్యంతరం చెప్పరు కదా? చెప్పరు సార్. తన కాలు బాగవుతుంది, డాక్టర్లతో నేను మాట్లాడతాను. మీరేం పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోవద్దు. ఏంటి లవ్వా? రే, ఎలా ఉన్నావురా? ఓ నువ్వా, ఎంతకాలం ఏంద్రా నిన్ను చూసి? ఏం లేదురా, ఒక ఇంట్లో 10,000 ఉన్నాయని ఇన్ఫర్మేషన్ వచ్చింది. తీరా చూస్తే 10 రూపాయలున్నాయి. ఏదైనా దొంగతనమేగా, లోపడేశారు. కానీ ఫుడ్ మాత్రం భలే పెట్టారా. వరే బొర్రుండగానే లాభం లేదురా, బొర్రుండాలి. నేను చూడు క్యాన్సర్ అని ఎలా మేటర్ అయిపోతున్నాను. ఒకడు ఉన్నారా పిచ్చి ఏదవా, క్యాన్సర్ అంటే ఏదేం చేసేస్తాడరా. అరే ఆడు 6.5 అడుగుల హైట్ ఉంటాడురా, ఇక్కడ నుంచి ఇవారు కత్తి గాటు ఉంటుందిరా. వాడు అబద్ధం చెప్పినందుకు 5 కసక్కలు మటర్ చేశాడురా. అంత పవర్ఫుల్ ఆడు. ఆడికి మనం అంటే మనం ఎంత పవర్ఫుల్ ఊహించుకో. మొన్న క్యాన్సర్ అండి అని అందగ్గ 2,000 రూపాయలు ఇచ్చాడు కోడి బ్రేడ్. అప్పుడు అయిపోలేదు. మళ్ళీ మొన్న వస్తారా? ఏమండి, నాకు దీపావళికి టపాకులు స్వీట్లు పట్టుబట్టలు కావాలంట, అవి తీసుకోడానికి వెళ్ళి ఉంటాడు. బ్రేడ్ లేదు. అరే ఇప్పుడు ఆడు తిరిగి వచ్చేస్తారు కదా. ఏమండి, నాకు చిన్న ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి అని అందగ్గుతా. అంతే కొనిచ్చేస్తున్నాడు. అడుగు లైట్ ఉంటుంది కదరా, నేను క్యాన్సర్ అని చెప్పగానే వలవలవలవల ఎడుతుర్రా. ఆడి పక్కన 4 ఒక్కడి తైట్ ఉంటారా, ఎడుతుంటారా, ఒక్కడికి బ్రెయిన్ లేదు.
నేను చెప్పాను నా దేవుడని. ఈయనరా ఇన్స్పెక్టర్, 5 మంటల నర్సింగ్ మాట్లాడుతున్నాను. ఇప్పుడు ఫ్లాట్ల దగ్గర 6 మంటలు చేయబోతున్నాను. ఏమ్రా, సత్య ముందు నా ముఖం నుంచి సస్తాను కదరా, చూడరా. దగ్గరికి వెళ్తే కొంచెం ఎక్స్ట్రాగా ఉంటుంది, మనం ఎక్సైజ్ చేద్దాం, తనే వస్తాడు. వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్. హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఏంటి డైలీ నువ్వు ఎక్సైజ్ చేస్తావా? మంచి అలవాటు. అవును, నీకు అలవాటు ఉందా? ఏంటి అలా అడుగుతున్నావు? ఎక్సైజ్ చేయకపోతే ఆ రోజు అంతా నాకు ఏ పని చేయబుద్ది కాదు. రాత్రి పడుకోవడం లేట్ అయింది, లేకపోతే నేను 4 గంటలకే లేచేదాన్ని. గుడ్ గుడ్, ఎక్సైజ్ చేసే మనుషులు అంటే నాకు చాలా ఇష్టం. లైన్లోకి వస్తున్నాడు. బాడీ ఫిట్ గా ఉంటుంది. అవునా, ఇక్కడ బాగుందా? చూడు ఇక్కడ ఇక్కడ ఇది బాగుందా? తగ్గించు. కొంతమంది అమ్మాయిలు ఉంటారు, ఉదయం 10 గంటలకు లేస్తారు, లేవగానే టీవీ దగ్గర కూర్చొని సీరియల్స్ చూస్తుంటారు. అవన్నీ నాకు నచ్చో. అమ్మాయిలంటే తెల్లవారుజామున లేచి ఎక్సర్సైజ్ చేసి దేవుడికి కొంచెం పూజ చేసుకుని అమ్మా నాన్నకి కాఫీ ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోవాలి. ఏం చేస్తున్నావు? ఎక్సర్సైజ్ చేస్తున్నాను. నమ్మమంటావా? రోజు 10 గంటల దాకా పడుకుంటావు, అది కూడా నేను కాఫీ తీసుకొచ్చి లేమ్మా లేమ్మా 10 సార్లు నిద్ర లేపితే గానీ లేవో? ఇవాళ 6 గంటలకే నిద్ర లేచావు. హలో, ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజ్. అమ్మ ఎప్పుడు ఇంతే జోక్ చేస్తూ ఉంటుంది. అమ్మ కాదు జోక్ చేసేది, నువ్వు. రోజు 10 గంటలకు లేచే అమ్మాయి 5:30కి ఎందుకు లేచిందో అర్థం చేసుకోవచ్చుగా. ఏ కాచి దగ్గర లేట్ అయిపోతుంది, టైం వేస్ట్ చేయకుండా తొందరగా వచ్చాయి. అరే, నీ సెటప్ ని తొందరగా వదిలేమని చెప్పరా, జగదమ్మ సెంటర్కి వెళ్ళాలి. నేను చూసుకుంటాను బాబు. కమ్ ఆన్ డార్లింగ్, సోఫీ. ఎవడ్రా నువ్వు? మాస్. చేతిలో సత్య ముఖ్య అనుచరులు ఇన్నాళ్ళకి సిటీలో సత్యాన్ని కొట్టడానికి వాడు వచ్చాడురా. ఎవర్రా? ఎవడో మాసంట. వైజాగ్ కి మంచి రోజులు వచ్చాయి, సత్యాకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. ఆ సత్య శేషుల కన్నా వీళ్ళు ఎక్కువ చేసేవాళ్ళరా. అవునరా, అయిపోయారు కొడుకులు. సత్య మనుషులు కాశీ బాబా చచ్చిపోయారు, మాసడు అక్కడ వచ్చాడంట, ఇద్దరిని వేస్తాడు. అక్క అక్క చూడక, నీ భర్తను చంపిన వాడిని మాస్ చంపేశాడక్క, చూడక. రండి అనా 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 అనా. ఎవరో మాస్ అంట, సత్య మనుషులు ఇద్దరిని వేస్తాడు. ఎన్నాళ్ళకి సత్యాన్ని ఎదిరించే మగాడు వచ్చాడని సిటీ అంతా అనుకుంటారనా? జరగండి జరగండి. వీడెవడో కానీ చాలా గడ్డనా, ఉంటాడు. నేను ఇంకా పూజలు చేయాలి, చేస్తాను పూజలు చేస్తాను పూజలు చేస్తాను.
ఎవరో రెండేళ్ల తర్వాత బయటకు వచ్చాడు. ఆయన కూతురికి పెళ్ళైన మర్నాడి అల్లుడు చనిపోయాడు. వాళ్ళ అల్లుడు మున్సిపల్ ఆఫీసర్. ఏదో కబ్జాల విషయాలు అడ్డదొగులుతున్నాడని చెప్పి సత్య చంపించేశాడు. ఆ మర్నాడి కూతురు ఊరేసుకుని చనిపోయింది. అప్పటి నుంచి సత్య నాశనం అయిపోవాలని అందరి దేవుళ్ళకి పూజలు చేస్తున్నాడు. ఇంకా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మా అన్న మాస్తున్నాడు. నీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే ఏం పర్లేదు. పదండి 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 వెళ్ళండి.